కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు చట్టాలు కార్పొరేట్ సంస్థలకే లాభం తప్ప రైతులకు కాదని సినీ నటుడు దర్శకుడు ఆర్ నారాయణమూర్తి అన్నారు. మార్కెట్ కొనుగోలు కేంద్రాలు సీసీఆర్ఎస్ఏలు ఉంచాల్సిందే, కొనుగోలు కేంద్రాలు రైతు పండించిన పంటని అమ్మేటట్టు గవర్నమెంట్ చేయాల్సిందే, గవర్నమెంట్ కనీస మద్దతుని నిర్ణయించాల్సిందే. ది సేమ్ టైం ఈ చట్టాల వల్ల ఏమైతే వ్యాపారస్తులకు ఇచ్చారో అవకాశాలు, తను ఏమన్నా కొనుక్కోవచ్చు, ఎంత రేటు పెట్టినా కొనుక్కోవచ్చు, ఎంత తగ్గితేనే కొనుక్కోవచ్చు, కానీ ఇంత కొనలేరు గవర్నమెంట్ అని చెప్పరా? అర్థం మార్గం అది రైతులు దోచుకోవడం, రైతు దగ్గర ఉన్న సమస్త సరుకుని కూడా తక్కువ కొనేసి గిట్టింగులో నిల్వ చేసి ఈ రైతు ఉద్యమాన్ని ఈనాడు ఇక్కడ ఈ ఆల్ ఇండియా కిసాన్ సంఘం వారు ఈ పెద్దలు జరుపుతున్న మహాసభకి జక్కుల వెంకయ్య గారు నన్ను పిలవడం, నేను రావడం, మిమ్మల్ని అందరూ కలుసుకునే భాగ్యం జరిగింది నాకు. ధన్యవాదాలు మీ అందరికీ. అలాగే అధ్యక్షుల పెద్దలు ఖాజా గారికి కానీ, గోపాల్ గారికి కానీ, సాయర్ గారికి కానీ, జక్కుల వెంకయ్య గారికి కానీ, కృష్ణ గారికి కానీ, సమ్మూర్ కానీ, మహా కళాకారులు అందరూ కానీ, మీడియా మిత్రులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను. చేశారు ఏ కేంద్ర ప్రభుత్వం అయితే రైతుల మేలు కోసం మేము 3 వ్యవసాయ చట్టాలు పట్టుకొచ్చాం, విద్యుత్ సంబంధ చట్టాం అని చెప్పితే మీరు తీసుకొచ్చినటువంటి ఈ నూతన వ్యవసాయ చట్టాలు మా రైతుల మేలు కోసం కాదు, మా రైతుల పడే వరాలు కాదు, మా రైతుల పడే చేపాలు, మా రైతుల పడే మన శాసనాలని మహోన్నత ఉద్యమం చేస్తున్న రైతాంగానికి ఈ గత్వాలు నగర నుండి కొంచెం పుట్టిన ఓ రైతు సోదరులారో, 75% వ్యవసాయ రంగం 52% వచ్చింది. ఆ 52% ఈవేళ సన్నకారు చిన్నకారు రైతులు మీరు నమ్మండి 99% సన్నకారు చిన్నకారు రైతులు, అందులో ముఖ్యంగా కరువు రైతులు 41% మంది. ఈ ఒకే చట్టం ఒకే దేశం అనేది ఏ అమెరికాకో మీకు వర్తింపు చేస్తుంది. ఎందుకంటే భారతదేశం భూభాగం కంటే అమెరికన్ భూభాగం 4 రెట్లు పెద్దది. వెల్కమ్స్ టు పాపులేషన్ అమెరికన్ పాపులేషన్.